హాయ్ ఫ్రెండ్స్, కొలతలు లేకుండా ఆవకాయ పచ్చడి ఎలా వేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఒక ప్రొఫెషనల్ వంటకాల్లాగా అయితే మేమైతే చేయలేదు. ఎందుకంటే మాకు నచ్చిన విధంగా నచ్చిన కొలతలతోనే, అంటే మేము ఏది ఎక్కువ తింటామో ఏది తక్కువ తింటామో మనకు అర్థమైపోతుంది కాబట్టి మాకు నచ్చిన స్టైల్లో అయితే మేము ప్రిపేర్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా అలా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుందన్నమాట. ఏదో మాకు పచ్చడి పెట్టడం రాదని చెప్పి మాత్రం పక్కన పడేయకండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏమీ ఉండదు. ఎల్లిపాయలు కావాలి, దాని తర్వాత మెంతులు ఆవాలు పౌడర్ కావాలి, దాని తర్వాత తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చేసేసుకుంటే మీరు కనీసం వారానికి 2-3 సార్లు అయినా మంచిగా తినవచ్చు అన్నమాట. వేడి వేడి అన్నము, దాని తర్వాత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అసలు మామూలుగా ఉండదా. చూడండి, అందరూ కూడాను అన్ని కొలతల్లోనే చూసుకుంటూ ఉంటారు, కానీ కొలతలు లేకుండా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ కలిపేసుకొని ఈ విధంగా అయితే మేము పెట్టుకున్నాం అన్నమాట. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇప్పుడే పెట్టిన పచ్చడిలో ఒక 4-5 ముక్కలు ఇలా వేడివేడి అన్నంలో మంచిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే అసలు నోరు ఊరుతుంది కదా. అది చూడండి, మా పెద్దంపై అయితే నాకు ముక్క వేయలేదని అంటున్నారు లాస్ట్లో, అంటే అంత టేస్టీగా ఉందన్నమాట. సో వేస్తున్నప్పుడే ఒక్కొక్క ముక్కని తీసుకున్నాం.